కొత్త జోన్ల ఆమోదం కోసం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ 3 రోజుల పాటు అక్కడే మఖం వేయనున్నారు. సీఎం పర్యటనపై రాజకీయంగా పలు అంశాలపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికల కోసం మంతనాలు జరిపేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు తెలంగాణలో ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలపై ఢిల్లీ పెద్దలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం జమిలీ ఎన్నికలకు సై అంటే తాము కూడా సిద్ధమేనని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో సమావేశమై ముందస్తు జమిలీ ఎన్నికలపై కేసీఆర్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్రం ముందస్తు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే 15 ఆగస్టు తర్వాత తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసే అవకాశం కూడా ఉన్నట్లు టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వాడి వేడి తగ్గకముందే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుందో మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంతోషి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి తెలంగాణలో రాజకీయంగా కాస్త ఆసక్తి నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ వెళ్లినటువంటి మేజర్ అఫీషియల్ షెడ్యూల్ ఏంటంటే కొత్త జోన్లకు సంబంధించినటువంటి ఏర్పాటు విషయమై ఇటు కేంద్ర మంత్రులు గాని ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి ఈ జోన్ల ఆమోద ముద్ర వేయించుకోవాలి అనుకున్నది అనేది ఒక అఫీషియల్ షెడ్యూల్. కానీ రాజకీయంగా కూడా ప్రస్తుతం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో జమిలీ ఎన్నికలకు సంబంధించి సూచనలు అభిప్రాయాలు కూడా తీసుకుంది. అంటే ఒకవేళ వెళ్లాలనుకుంటే గనక డిసెంబర్లో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీనిపైన కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటే గనక ఖచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికలకు సిద్ధమని కేంద్రంతో జమిలీ ఎన్నికలతో కలిసి మేము కూడా ఇక్కడ తెలంగాణలో ఎన్నికలకు వెళ్లేందుకు రెడీగా ఉన్నటువంటి ఒక సంకేతాలు కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కేంద్రానికి సంకేతాలు ఇచ్చింది. ఆ దిశగానే ప్రస్తుతం ఈ 2 రోజుల్లో సీఎం కేసీఆర్ నరేంద్ర మోదీ పీఎం నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు విషయంలో చర్చించిన తర్వాత కాస్త రాజకీయంగా కూడా ఈ అంశాలను ఎన్నికలకు ముందస్తుగా ఎన్నికలకు వెళ్లేటువంటి అంశాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధంగా లేకపోయినా కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దేశంలో డిసెంబర్లో ఒక 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు ఛత్తీస్గఢ్ గాని, ఉత్తరాఖండ్ గాని, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ 4 రాష్ట్రాలతో కలిపి తెలంగాణలో కూడా ఎన్నికలకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని వెళ్తామన్నటువంటి ఒక సంకేతాలను ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల దగ్గర సీఎం కేసీఆర్ చర్చించినట్టుగా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక విషయం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే తెలంగాణలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వం అమలు చేసినటువంటి పలు సంక్షేమ పథకాలు గాని, రైతు బంధు, అదేవిధంగా చెక్కుల పంపిణీ గాని, ఇవన్నీ విషయంలో కాస్త ప్రజాదరణ పొందినటువంటి వాస్తవం అయితే ఒక గ్రౌండ్ లెవెల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రభుత్వానికి చాలా పాజిటివ్ గా ఉన్నటువంటి ఒక సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ వాడి వేడి చల్లారక ముందే ఖచ్చితంగా ఎన్నికలకు వెళితే గనక మళ్ళీ వచ్చే 5 ఏళ్లు తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో ప్రస్తావించారు, మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు వెళితే మనకు అసలు ఎన్ని సీట్లు వస్తాయని ఒక ప్రైవేట్ ఏజెన్సీతో కూడా ఇప్పటి వరకు ఒక 4 సర్వేలు కూడా చేయించారు. ప్రతి సర్వేలో 90 నుంచి 100 సీట్ల వరకు టీఆర్ఎస్ పార్టీకి వస్తాయని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇది ఏంటంటే ప్రతిపక్షాల్లో ఒక బలమైనటువంటి నాయకత్వం లేకపోవడం, ఇంకొకటి క్యాడర్ అనేది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీలో కానీ క్యాడర్ ఒక బలహీనంగా ఉండడం, అసలు అంటే ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అపోజిషన్ లీడర్లు ఎవరు ఉన్నారన్నటువంటి ఒక కరెక్ట్ గా సమాచారం కూడా లేదు. దీంతో ఈ అవకాశాన్ని ఇదే అదునుగా ఉపయోగించుకుని ఖచ్చితంగా ఎన్నికల్లోకి వెళ్లి మళ్ళీ వచ్చే ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నటువంటి ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. అంటే ఇప్పుడు అమలు చేసినటువంటి ప్రతి పథకం కూడా, ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ లో కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి రైతు చెక్కు పంపిణీలు కూడా చేపట్టబోతున్నారు. మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 లక్షల మంది రైతులకు ఈ చెక్కుల పంపిణీ జరిపిన తర్వాత ఒకవేళ ఎన్నికల్లోకి వెళితే అదే ప్రాబల్యం ఖచ్చితంగా ఉంటుందనేది ఒక ఆలోచన. అందుకే డిసెంబర్ లో వెళ్లాలి అనేది ఒక ఆలోచన బలంగా టీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తుంది. నిజంగా కేంద్రం గనక జమిలీ ఎన్నికల్లోకి వెళ్తామని అనుకుంటే గనక 15 ఆగస్టు తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు తాము కూడా సిద్ధమైనటువంటి ఒక సంకేతాలు కూడా ఇవ్వబోతున్నట్టు ఈ ఢిల్లీ పర్యటనలో ముఖ్యంగా ఈ అంశాలు మేజర్ అంశాలు అయితే పార్టీలో
వినిపిస్తున్నాయి. ఏది ఏమన్నా ఈ మూడు రోజుల పర్యటన తర్వాత నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో అయితే ఒక కీలకమైనటువంటి మార్పులే చోటు చేసుకునే అవకాశం అయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంతోష్, కేఎస్, అలాగే ముందస్తు ఎన్నికల గురించి చర్చించేందుకే ప్రధాని మోడీతోటి చర్చ కావచ్చు, ఢిల్లీ టూర్లో కేసీఆర్ ఉన్నారని ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి గులాబీ పార్టీలో ఎటువంటి గుసగుసలు వినిపించే అవకాశం ఉంది? అలాగే ముందస్తు ఎన్నికలు మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన అంశాలు తెలంగాణకు సంబంధించి ఏమేమి చర్చించి తిరుగు ప్రయాణంలో ఎటువంటి నిర్ణయాలు కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉంది? సంతోష్, అంటే ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళినటువంటి మేజర్ అంశం ఒకటే, ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో జోన్ 5, జోన్ 6 అని రెండు జోన్లు ఉన్నాయి. ఆ తర్వాత కొత్త జిల్లాలు 31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, పరిపాలన సౌలభ్యం కోసం నిజంగా అంటే ఒక నియామకాలు ఇవ్వాలంటే స్థానికులకే ఎక్కువగా అక్కడ పోస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలంటే కొత్త జోన్లను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందులో భాగంగానే మొత్తం 31 జిల్లాలను 7 జోన్లుగా విభజించడం జరిగింది. అందులో మరొక 2 మల్టీ జోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ జోన్లను ఏర్పాటు చేశారు కానీ దీన్ని ఆమోద ముద్ర వేయాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే. ఇక్కడ కేబినెట్ ఆమోద ముద్ర వేసి 2 నెలల క్రితమే పంపించడం జరిగింది. న్యాయశాఖ గాని హోంశాఖ గాని ఈ రెండు శాఖలు విభజనకు జోన్లకు సంబంధించి ఆమోదించి ప్రస్తుతం ఈ ఫైల్ అనేది పిఎంఓ దగ్గరే ఉంది. మేజర్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ కొత్త జోన్ల ఏర్పాట్లపైనే చర్చ జరుగుతుంది. ఇక మిగతా విభజన సమస్యలు చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అంటే హైకోర్టు కొద్దిసేపటి క్రితమే న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కూడా కలిసి హైకోర్టు విభజన అంశం మీద కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ 85% వరకు కూడా ఈ పనులని పూర్తయిపోయినాయి. దానికి ఒక 20,000 కోట్లు ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి సహాయం కావాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి అన్ని అంశాలు కూడా కొన్ని రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ మోడీతో చర్చించిన తర్వాత ముఖ్యంగా ఈ రాజకీయాలు ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక అంశం కూడా ప్రధానంగా మోదీ దగ్గర చర్చించే అవకాశం ఉన్నట్టయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే మొదటి నుంచి ఇటు కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఏ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. జీఎస్టీ కానీ నోట్ల రద్దు విషయంలో కానీ ప్రతి అంశాన్ని కాస్త కేంద్రంతో ఒక దగ్గర సంబంధాలని మెయింటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఒకవేళ జమిలీ ఎన్నికలు గనక కీలకమైనటువంటి నిర్ణయం కేంద్రం తీసుకుంటే దానికి ఖచ్చితంగా మద్దతు తెలుపుతూ ముందస్తు ఎన్నికలకు అందరికంటే ముందే వెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఈ 3 రోజుల పర్యటనలో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాబోతుందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సంతోషి, రైట్ కేఎస్, థ్యాంక్ యూ.